తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో పోలీసులు ఇప్పుడు కేసుల సంగతి తేల్చే పనిలో పడ్డారు ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఉద్వేగపూరిత ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు అనుచిత వ్యాఖ్యలు లాంటి ఫిర్యాదులపై విచారణ చేపట్టనున్నారు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో సీఎం రేవంత్ దగ్గర నుంచి పీఎం మోదీ దాకా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది దాదాపు ఒక్క హైదరాబాద్ లోనే ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది మరోవైపు పాత బస్తీలో ప్రచారం చిన్న చిన్నపిల్లలను ప్రచారానికి తీసుకుని వచ్చారన్న కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఈసీ కేసు నమోదు చేసింది రాజన్న జిల్లాలోని వేములవాడలో స్వామివారిని దర్శించుకునే సందర్భంగా ప్రధాని మోదీ పార్టీ సింబల్ ధరించారని మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ఈసీకి ఫిర్యాదు చేశారు దాంతో విచారణ చేపట్టవలసిందిగా స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ను ఈసీ ఆదేశించింది హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న మాధవీలత పాత బస్తీలో ప్రచారం సందర్భంగా ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఈసీకి స్థానికులు ఫిర్యాదు చేశారు దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిస్తాయి కానీ ఎన్నికల ప్రచార సమయంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ ఇప్పుడే పట్టాలెక్కిందని చెప్పాలి ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి ఈ నెల ప పదమూడవ తేదీ వరకు కూడా ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలపైన ఫిర్యాదులు అందాయి కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసులన్నిటిపైన కూడా ప్రస్తుతం విచారణ అయితే వేగవంతంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్లోనే సీఎం నుంచి హోంమంత్రి వరకు అదేవిధంగా తెలంగాణలో పీఎం దాకా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రధానంగా సీఎంకి సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల ప్రచారంలో దురుసుగా దురుసుగా ప్రవర్తించారు అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడారు బీఆర్ఎస్ నేతల పైన అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కేసు కేసు నమోదు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా పాతబస్తీలో ఎన్నికల ప్రచార భా ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ప్రధానంగా చిన్నపిల్లల చేత పార్టీ జెండాలు పట్టుకొని ప్రచారం చేయించారు అనేటటువంటి అంశం పైన హోంమంత్రి అమిత్ షా పైన ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈసీ ఈసీ కూడా ఈ సందర్భంగా హోంమంత్రి పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు ప్రధాని మోడీ పైన వేములవాడ రాజన్న సిరిసిల్లలో స్వామివారిని దర్శించుకునేటటువంటి సమయంలో పార్టీ సింబల్ ధరించి స్వామివారిని దర్శించుకున్నారనేటటువంటి అంశం పైన ప్రధానంగా మాజీ మేయర్ ఫిర్యాదు చేయడంతో ఈసీ కూడా ప్రధాని మోడీ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన విచారణ చేయాలంటూ కూడా స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ని ఈసీ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నుండి అదేవిధంగా మంత్రుల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి అదేవిధంగా కొండా సురేఖ పొన్నం ప్రభాకర్తో పాటు సీనియర్ నేత అయినటువంటి జగ్గారెడ్డి పైన కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కేసులు నమోదయ్యాయి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలత పైన మూడు కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మాధవిలత చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఒక వర్గాన్ని ఉన్నాయి శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలాగా మాధవి లాతకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన కూడా కేసు నమోదైంది దీంతోపాటు మరొక రెండు కోసు రెండు కేసులు మాధవి పైన నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా హైదరాబాద్ నగరంలోనే ఒక ఇరవై మూడు కేసులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలపైన నమోదైనటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ నుంచి ఈ నెల పదమూడు వరకు కూడా నమోదైనటువంటి కేసులు అన్నిటిపైన ఈసీ విచారణను వేగవంతం చేసింది వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నమోదైనటువంటి కేసుల ఆధారంగా వారిపైన చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేతను సైతం ఎన్నికల ప్రచారంలో దురుసుగా వ్యవ వ్యవహరించారు అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడారంటూ కూడా ఈసీ దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారాన్ని చేయకుండా అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం పాటు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈసీ వివిధ పైన నమోదైనటువంటి కేసుల పైన విచారణ చేపట్టడంతో పాటు వారి వారిపైన చర్యలు తీసుకునేందుకు ఆ రంగాన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ